శుభమస్తు కార్యక్రమంలో శ్రావణ సిరివాస్తు అంశానికి స్వాగతం. లక్ష్మీ కడాక్షం సాధించడానికి ప్రతి గృహం కూడాను సిరి సంపదలతో తులతూగడానికి ప్రతినిత్యం కూడాను కొన్ని సూత్ర ప్రాతిపదికల్ని ప్రతివారు కూడా పాటించాలి. ఆ సూత్ర ప్రాతిపదికల్లో మూడు పసుపు కొమ్ములు దారానికి చుట్టి ఆ మూడు పసుపు కొమ్ముల్ని కూడాను మీరు మీ యొక్క ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఇలా గనక చేసినట్టయితే మీ ఇంటిపైన ప్రసరింపబడేటువంటి దృష్టి దోషం తొలగిపోవడానికి ఆస్కారాన్ని లక్ష్మీదేవి కడాక్షిస్తుంది. అంతేకాకుండా సాంబ్రాణి అనేటువంటిది చాలా విశిష్టంగా పనిచేస్తుంది. ప్రతినిత్యం కూడా పూజ సమయంలో పూజంతా అయిపోయిన తర్వాత సాంబ్రాణి అనేటువంటిది మీ యొక్క పూజా మందిరంలో దేవతా స్వరూపాలన్నిటికీ చూపించిన పెదప అదే సాంబ్రాణి పొగను మీరు ఇంటి బయట వాగిలికి అటు ఇటు మీరు కట్టినటువంటి గుమ్మడికాయ ఆ గుమ్మడికాయకి తర్వాత ప్రతి ఒక్క గదిలోనూ కూడాను మీరు సాంబ్రాణిని చూపించండి. ఇలా చూపించినట్లయితే చాలా శుభకరమైనటువంటి ప్రభావం వెళ్ళి విరుస్తుంది మీ ఇంటిలో. సాంబ్రాణి పొగ వేయలేకపోతున్నాం అని చెప్పేసి మీరేమీ బాధపడాల్సిన పని లేదు. చక్కటి అగరుబత్తీలు మంచి సుగంధం కలిగినటువంటివి కూడాను మూడు నాలుగు వెలిగించి ఆ యొక్క సాంబ్రాణితో కూడినటువంటి అగరబత్తీల్ని అలా చూపించవచ్చు. ఇలా చేసినా కూడాను లక్ష్మీ కడాక్ష సిద్ధి మీ ఇంటిలోనికి తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. అలాగే మీ ఇంట్లో ఎప్పుడైనా సరే ఆకుపచ్చ డబ్బా ఒకటి తీసుకొని ఆ డబ్బాలో కర్పూరం బిళ్ళలు ఉంచండి. ఆ కర్పూరం బిళ్ళలు ఉన్నటువంటి డబ్బాను మీరు చేసేటువంటి వృత్తిరీత్యా మీ యొక్క క్యాష్ బాక్స్లోను అలాగే వ్యాపార రీత్యా మీరు వ్యాపార స్థల్లోను పెట్టడం చాలా మంచిది. దీనివల్ల కూడాను మీకు మంచి ఆలోచనలు వచ్చి పురోభివృద్ధికరమైనటువంటి సంఘటనలు ఎక్కువగా మీకు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీరు కుంకుమ నిల్వ ఉంచుకునే డబ్బాలో రెండు మూడు కర్పూర బిళ్ళలు కూడాను వేసి ఉంచండి. దాంతో పూజలు చేయటం వల్ల కర్పూర ప్రభావం వల్ల పూజ శక్తి కూడాను చాలా బాగా పెరుగుతుంది. కుంకుమంతో పూజ చేసేటువంటి వాళ్ళు ఆ కుంకుమంలో మూడు కర్పూర బిళ్ళలు వేసి పూజ చేసినట్లయితే మరింతగా శక్తితత్వం వస్తుంది. ఇది చాలా గొప్ప విషయం అండి. అందున ప్రతినిత్యం కూడా మనం కుంకుమంతో పూజ చేస్తాం కాబట్టి అష్టోత్తర శతనామావళి ఈ విధమైనటువంటి విధి విధానాన్ని పాటించడం వల్ల శతమానం భవతి అన్న రీతిలో అనేక రీతుల్లో అభివృద్ధిని సాధించడానికి శక్తితత్వం వచ్చి తీరుతుందన్నమాట. అలాగే బూడిద గుమ్మడికాయ ప్రతి వాళ్ళు కూడాను ఇంటి ముందు బాగాన కడుతూ ఉంటారు. అది ఉన్నట్టుండి పాడైపోతూ ఉంటుంది. అలా పాడైపోయిందని చెప్పేసి మీరేమీ బాధపడాల్సిన పని లేదు. మీకు దృష్టి దోషం ఆ గుమ్మడికాయ తీసేసుకుందన్నమాట. అందుచేతనే అది కుళ్ళిపోయిందన్నమాట. కాబట్టి ఈ తడవ మీరు బూడిద గుమ్మడికాయతో ఆ విధంగా అమర్చేటప్పుడు దాని నిండా కూడాను పసుపు రాయండి. కుంకుమ బొట్లు పెట్టండి. ఒక చిన్న పటిక ముక్క పైభాగాన తగిలించండి. ఈ రెండూ కూడాను తగలకుండా ఉండాలి. బూడిద గుమ్మడికాయకి పటిక తగలకూడదు. ఇలా గనక మీ ఇంటి ప్రాంగణంలో గనక ఏర్పాటు చేసుకున్నట్లయితే ఎటువంటి నరదృష్టి నర ప్రభావం మీ ఇంటిలోనికి రాదు. లక్ష్మీ కడాక్షం వెనువెంటనే మీ ఇంట్లోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ధనవృద్ధి శక్తి కలిగినటువంటిది ఏకాక్షి నారికేళం కొబ్బరి బొండం కూడాను. మీరు కొబ్బరి బొండం ఒకటి తీసుకొని ఆ వ్యాపార స్థలంలో కానీ మీ ఇంట్లో కానీ పూజా మందిరం పక్కన ఒక పీట వేసి ఆ పీట పైన ఈ కొబ్బరి బొండాన్ని అలంకరించండి. అలంకరించడం అంటే పసుపు కుంకుమ చల్లి ఒక పుష్పాన్ని ఉంచి దానికి నమస్కారం చేయండి రోజు. విష్ణుతత్వం అది లెక్క ప్రకారం అయితే గౌరీతత్వం కూడా. అందుచేత అక్కడ పార్వతీదేవి మనకు అనేక రంగాల్లో అభివృద్ధిని సాధించడానికి సహకరించేటువంటి విధి విధానంలో ప్రకృతి ప్రసాదించిన అమృత తుల్యమైనటువంటి విధానం ఈ యొక్క కొబ్బరి బొండం. ఈ కొబ్బరి బొండాన్ని మీ పూజా మందిరం వద్ద ఉంచండి. ప్రతినిత్యం కూడాను పూజ చేసుకునేటువంటి సమయంలో దానికి నమస్కారం చేసుకొని తర్వాత దీపారాధన ప్రారంభించండి. మీకు శత విధాలా కూడాను చాలా చక్కగా కలిసి వస్తుందని చెప్పేసి చెప్పవచ్చు. అలాగే సరిగ్గా 999 గ్రాములు తూకం వేసి ముడి పెసల్ని తీసుకోండి. పసుపు రాసినటువంటి కొత్త వస్త్రంలో
ఈ యొక్క పెసలన్నిటిని కూడాను మూటగట్టి మీరు చేసేటువంటి వ్యాపార స్థలంలో గనక పెట్టినట్లయితే మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెంది తీరుతుంది సుమా. హోమ భస్మ ధారణతో దేవుని అనుగ్రహం కలిగి అనుకున్న పనులన్నీ కూడాను నిరాటంగా నెరవేరుతాయన్నమాట. హోమానికి అంత శక్తి ఉంది. అలాగే కుంకుమ పువ్వు రంగు కుంకుమతో మహాలక్ష్మీదేవికి గనక అర్చన చేసినట్లయితే ఇంట్లో డబ్బుకు ఎప్పుడూ కూడాను లోటు ఉండదు. అంగార గంధంతో అంతే కదలీ ఫలాలతోనూ పద్మపుష్పాలను బాగా ఎండించి గంధం తీస్తే దాన్ని అంగార గంధం అంటారు. అమ్మవారిని గనక ఈ గంధంతో పూజ చేస్తే ఎప్పటికీ దారిద్ర్యం అనేటువంటిది రానే రాదు అంటుంది శాస్త్రం. బిల్వపత్రంతో శ్రీ మహాలక్ష్మీదేవికి పూజలు చేసి ప్రసాదం గనక స్వీకరించినట్లయితే దారిద్ర్యం అనేటువంటిది అసలు మీ చెంతకు రానే రాదు. బిల్వంలోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి. అలాగే పద్మ పుష్పాలతో ప్రతినిత్యం గనక లక్ష్మీదేవిని గనక పూజ చేసినట్లయితే శ్రీమంతులుగా మారతారు ప్రతి ఒక్కళ్ళు కూడాను. అమ్మవారికి అరటిపండు కదలీ ఫలం అంటారు. దీన్ని నైవేద్యంగా పెడితే అప్పుల బాధ తొలగి రాదనుకున్న నగదు కూడా వెంటనే మీ చేతికి వస్తుంది సుమా. మీరు చేసే వ్యాపారం బాగా లాభంతో ఉండాలంటే అమ్మవారికి నైవేద్యంగా పెరుగన్నం పెట్టాలన్నమాట. మహాలక్ష్మికి పూజ చేసి బెల్లం అన్నాన్ని నైవేద్యంగా సమర్పణం చేసి తాంబూలంతో సహా దానం చేస్తే శ్రీమంతులు కావడంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎప్పటికీ కూడాను ఉంటుంది అంటోంది శాస్త్రం. ఇంట్లో ఖర్చు ఎక్కువగా పెరిగిపోతుందండి, ఆదాయం తగ్గిపోతుంది అనుకునేటువంటి వాళ్ళు అన్నంలో ఆవు నెయ్యి వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా కనుక చేస్తే సంపాదన పెరుగుతుంది, ఆదాయం వృద్ధి చెందుతుంది. ఎవరి ఇంట్లో అన్నానికి వస్త్రానికి చాలా ఇబ్బందిగా ఉంటుందో అటువంటి వారు దేవునికి వస్త్ర సేవ చేయించిన లేదా పేదవారికి దుస్తులను దానంగా ఇచ్చిన అన్న దారిద్ర్యం వస్త్ర దారిద్ర్యం అనేటువంటివి తొలగిపోతాయి అంటోంది శాస్త్రం. ఇవన్నీ కూడాను లక్ష్మీ కటాక్షం కోసం మనం ఆచరించేటువంటి విధి విధానాలు. మీ అందరికీ కూడాను లక్ష్మీ కటాక్షం సిద్ధించాలని, శ్రావణ లక్ష్మి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణ కటాక్ష వచనాలతో అందరూ అదృష్టవంతులుగా తలతూగాలని చెప్పేసి కోరుకుంటూ రేపటి గృహబలంలో కలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.